वेलकम टू विलेज टूरिस्ट चैनल मैं कोत्ता का चैनल मोदी पेट्टाम फर्स्ट फर्स्ट मा ऊर्लोने कोई विंतैन मरियु चारित्रकमैन स्थलालुन्नायि कोई दानिल गुरिंचि चेप्पडानिकि नेनु मी मुंदुकु वच्चानु मैटर एंटंटे मा ऊर्लो दादापु 400 संवत्सराल नुंचि चेलमनील अनेवि तागुतुन्नारु అది ఇది కుందు నది అన్నమాట మా ఊరికి సంబంధించిన కుందు నది ఈ కుందు నదికి దగ్గర ఇక్కడ దగ్గరలో కొంచెం దగ్గరలో ఒక గుంతలాగా తీసుకుంటారన్నమాట ఆ గుంతలోనే చెలిమణీలు అనేవి ఊరుతాయి చెలిమణీలు ఊరినప్పుడు ఆ నీటిని కొంచెం ప్యూరిఫై అంటే మామూలుగా కొన్ని నల్ల నల్లగా వచ్చే నీళ్ళు అవి ఇవి బయట వాడేసి కొంచెం ప్యూరిఫైగా బాగా నీళ్ళు తేటగా ఉండే నీళ్ళు వేసుకొని తాగుతారు అవి దాదాపు 400 నుంచి మా ఊరిలో తాగుతున్నారు అది మీరు కొంతమంది చూసి ఉండొచ్చు కొంతమందికి ఐడియా ఉండొచ్చు కొంతమందికి లేకపోయి ఉండొచ్చు ఈ రోజు మీకు దాన్ని చూపిస్తా నేను ఇక్కడ దగ్గరలోనే ఉంది మనం వెళ్దాం ఒకసారి చూద్దాం ఆడ కనపడుతున్నా ఇంకోటి మా ఊరు ఏందో చెప్పడం మర్చిపోయినా మాది ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఊరు ఆల్రెడీ మీరు సినిమా కూడా చూసింటారు ఆయన విని కూడా ఉంటారు ఉయ్యలవాడ నరసింహారెడ్డి మా ఊర్లోనే నరసింహారెడ్డి గారు పుట్టింది ఇక్కడే ఆయన కోటలు ఆయనకు సంబంధించిన ఇండ్లు అన్నీ మా ఊర్లోనే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి ఇంకా చూపిస్తాము రాను రాను ఒకటి కాదు రెండు కాదు మచ్చు కండలో చూపిస్తా ప్రస్తుతానికి అయితే మీకు చెలిమే చూపిస్తాను ఏమన్నా మదన చెందిరా ఎన్ని ఉండారా ఇప్పుడు చెలిమేలు ఒకటేనా ఏమి ఈ మధ్య మినరల్ వాటర్ తాగుతున్నాంలే అందుకని మర్చిపోయినా ఎన్ని దాంట్లో ఈడ ఒకటి అది బుడిపోయింది అది మురుకులు ఏందిరా నువ్వు మేము వీడియోలో చూపిద్దామని మేము వచ్చంటే నువ్వు ఏందిరా మురుకులు అలా చేసి పెట్టినావు చూపిరా ఎటువంటి మినరల్ వాటర్ అవసరంలే ఎటువంటి ప్యూరిఫై మిషన్ అవసరంలే ఏం అవసరంలే బ్రహ్మాండంగా పైపై నీళ్ళు తోడుకొని తాగనికి కాదు నేను తోడుకో చూడండి ఒకసారి ఎంత బాగుండే నీళ్ళు ఫస్ట్ అట్లా మురుకులు ఉంటాయి తర్వాత అది తోడే కొద్దీ బాగా ప్యూరిఫై మంచి ప్యూరిఫై వాటర్ వస్తాయి అన్నమాట కొద్ది రోజుల వరకు చప్పగంటాయి తాగనీకి కానీ అలవాటు అయితే మాత్రము దీన్ని వదులుకోరు మళ్ళీ అంత బాగుంటాయి టేస్ట్ ఇక్కడ నది మనకు దగ్గరలోనే ఉంది నది ఇక్కడ దగ్గరలో ఉండడం వల్ల మనకి ఈ నీళ్ళు అనేది ఊరుతాయి అన్నమాట ఇక్కడ దగ్గరలో ఒక గుంతలాగా మనం ఏర్పాటు చేసుకుంటే ఈ నీళ్ళు అనేది ఇక్కడ మనకు ఊరడం జరుగుతుంది అట్లా ఊరినప్పుడు ఏం చేయాలి మనము పై పై బురద నీళ్ళు అలా తీసేసుకొని మంచి నీళ్ళు పోసుకోవాలా చేతులు ఎందుకు కట్టుకునే నేను సారా చేతులు కట్టుకున్నాడు జబ్బగాడు తీ తోడేరా తొందర తోడరా నీళ్ళు వచ్చాయి అడు చూడు బుడిదలు మురుకులు మురుకులు చెప్తావు రాను మురుకులు రాకూడదట వచ్చిన మురికి నీళ్ళన్ని ఫస్ట్ తోడేసిన తర్వాత బయట పోయి తేటగా వస్తాయి నీళ్ళు ఆ నీళ్ళని ఇక్కడ ఊర్లో వాళ్ళు ఫుల్గా తాగేవాళ్ళు ఈ మినరల్ వాటర్ లేనప్పుడు ఇప్పుడు మినరల్ వాటర్ వచ్చినాయి కాబట్టి అందరు కథలు పడుతున్నారు మినరల్ వాటర్ తెచ్చుకొని తాగుతున్నారు లేకుంటే దాదాపు అప్పుడు నేను కూడా తాగుతున్నాను ఇంకా తప్పదు లేకుంటే మినరల్ వాటర్ లేక ముందుకు ఊరు ఊరు మొత్తం ఇవే నీళ్ళు తాగుతున్నారు ఇప్పుడు కూడా సగం ఊరు తాగుతుంటారు కదా ఇంకా సగం ఊరు దాకా ఇప్పుడు కూడా ఈ మినరల్ వాటరే తాగుతున్నారు మినరల్ వాటర్ అంట ఈ చెలవ నీళ్ళే తాగుతున్నారు సర్లేరా కొన్ని వేరే తాగుతా ఎన్ని రోజులు అయిందని తాగి ఇదేనేమో చెప్పడం కాదు ఆచరించండి చెప్పేదో నేనే తాగాను ముందు మా ఇంట్లోనే మినరల్ వాటర్ తాగుతాను ఇప్పుడు ఏం చేస్తావు ఎట్లుంది టేస్ట్ టేస్ట్ ఎట్లుంది చప్పగంది రెండు నాలుగు ఉన్నాక తాగుతా 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 తీయగా అంటాను నేను కూడా తాగుతా బా కొన్ని ఇస్తే ఓరే కొన్ని వేరే వానికి తాగుతాం అంత బుడిదలు బుడిదలు తోడుకుంటావు నువ్వు ఎంత స్పీడ్గా తోడితే అంత స్పీడ్గా నీకు ఆడ నీళ్ళు మంచి మంచి ప్యూరిఫై నీళ్ళు వచ్చాయి లేకుంటే ఏం నీళ్ళు వచ్చాయి బుడిద నీళ్ళు తప్ప నీకు
ఇది ఫ్రెండ్స్ ఈరోజు దాదాపు 400 సంవత్సరాల నుంచి ఈ నీళ్ళే మా ఊరిలో తాగుతున్నారు. ఏమంటే కాల ఏమంటారు కాల పరిక్రమ ఏమన్నారు రాదు తెలుగు రాకుండా అంతగా. దాని ప్రకారం మినరల్ వాటర్లు అవి ఇవి రావడం వల్ల ఆ ప్యూరిఫై మిషన్లు అవి ఇవి రావడం వల్ల ఇప్పుడు తాగడం మానేసినారు. దాదాపు అంటే ఇప్పుడు కూడా ఒక 50% అంటే మా ఊరిలో సగం మంది ఇంకా ఈ నీళ్ళే తాగుతున్నారు. ఇటువంటివి మా నా చిన్నతనంలో అయితే ఇటువంటివి 4-5 ఉండేవన్నమాట. దాంట్లో కొంతల ఆడొకటి అట్లా, ఎందుకంటే అప్పుడు ఎక్కువ ఊరంతా ఇవే నీళ్ళు లాగేవాళ్ళు కాబట్టి ఎక్కువ ఉండేది. ఇప్పుడు తక్కువ అయిపోయినాయి కదా, అందుకని ఒకటే. అది ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే చెంబుతో కొడతా. లైక్ కూడా కొట్టడం మర్చిపోకండి. ధరణిగా ప్యూరిఫై చేసాం నీళ్ళల్లో బాబా, అన్ని పోతే మంచి నీళ్ళు వచ్చేది. మళ్ళీ పీకు పీడి స్పీడ్గా పీకు బిస్సబిస్సగా వాడు బాగా దొరుకుతాను లేదా వాళ్ళ సాగులో పిల్లడు కాబట్టి నేను బిస్సా చూపిస్తాను. మళ్ళీ ఏం రావు బుడ్డ నీళ్ళ తీసావు పీకు రత్తాయి. పీకురా స్పీడ్గా అంత లేరా, మంచి తీరుపై ఆర్డర్ చేస్తున్నాడు ఇష్ట పడుతుంది రా. మళ్ళీ మీద సాలేగా తీగు మెల్లగా చాలే రాజ్యరంగా.